అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణరావు అన్నారు. ఉద్యమానికి ఏడాది పూర్తవడాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపునిచ్చినట్టు తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కొనకల నారాయణరావు తెలిపారు. 15వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ర్యాలీలు, 17వ తేదీన చలో అమరావతి నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం కావాలన్నారు. మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ముఖ్యంగా ఒక రాజధానిని కోల్పోయాం. ఎంతో అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ని రాజధానిగా వదిలేసుకుని కట్టుబట్టలతో మనం ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది. ముఖ్యమైన బాధ్యతగా రాజధాని నిర్మాణం మనం తీసుకున్నాం. రాజధానిని ఎక్కడ నిర్మించాలి, దాన్ని ఏ స్థాయిలో నిర్మించాలి అనేది మనం విభజించాలి. పడ్డ రాష్ట్రానికి ఒక రాజధాని, మంచి రాజధాని నిర్మించుకోవాలని చెప్పి మనం అంతా కూడా కలలు కన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రాజధానిని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ప్రతిపాదిస్తే ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున రాజధాని ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణం అనేది సముచితమైన న్యాయం. అక్కడ రాజధాని నిర్మాణానికి మేమంతా ఏకగ్రీవంగా మేము మద్దతు పలుకుతున్నామని చెప్పి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చెప్పడం జరిగింది. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచాం. ఆయన వచ్చి నిధులు ఇచ్చారు, 1500 కోట్లు ఇచ్చారు. శంకుస్థాపనకు ఆయన ఇచ్చేసి ఢిల్లీని మించిన రాజధాని నిర్మించుకోండి, మీకు నేను అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పి ఆయన మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఆ ప్రాంతానికి చెందినటువంటి రైతులు రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాల భూమిని డబ్బులు తీసుకోకుండా రాజధాని నిర్మాణానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ రోజున ఆ రైతులంతా కూడా రాజధాని నిర్మాణం గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత లేని మాటలు, ఒక రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం ప్రతిష్ట పెరుగుద్ది, ఆ ఏరియాలో విలువలు పెరుగుతాయి. ఇవాళ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో రాజధాని పెడితే మన ఆంధ్ర ప్రాంతం యొక్క విలువ పెరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికే న్యాయం చేసినట్టు అవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత లేకుండా ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఓట్లు ఎంచుకుని వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి బాధ్యత లేకుండా మన ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా మా ప్రాంతానికి అన్యాయం జరగడానికి వీల్లేదు, రాజధాని నిర్మాణం అనేది న్యాయంగా మా ఇక్కడే జరగాలి అని చెప్పి గళమిప్పి మాట్లాడలేని వాళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా అనర్హులు, పనికిరారు. ప్రజలను వెన్నుపోటు పొడిచారు, వీళ్ళు ఓట్లు ఎంచుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు ఈ ప్రాంతానికి తీరం ద్రోహం చేశారు.